తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడిపందాలు, కొత్త అల్లుల రాకతో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను కొన్ని రోజులు నాలుగో రోజు ముక్కలుగా కూడా జరుపుకుంటారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా తెలుగు సంస్కృతి అద్దం పడతాయి ఈ సంబరాలు. మూడు పండుగలలో మొదటి రోజును భోగి పండుగగా జరుపుకుంటాం. భగాని పదం నుంచి భోగి పండుగ వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో ఆ అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అంతేకాదు, ఈ భోగి పండుగ వస్తు సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని వెంట తెస్తుంది. మన సంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటాం. ప్రతి పండుగ వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయని నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది. మన ఆచరణ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ మీ హెచ్ 6 న్యూస్ ఛానల్ అందరికీ భోగ భాగ్యాల భోగి శుభాకాంక్షలు తెలుపుతుంది.